టైగర్ నాగేశ్వరరావు గారు ఎప్పుడైనా ఏ పోలీస్ కైనా ఛాలెంజ్ ఇస్తాడా నీ దగ్గర నేను దొంగతనం చేసి చూపు పెడతానని చెప్పేసి అన్నాడంట. అట్లా జరిగిందో నాకు తెలీదు. ఆ సవాలు కొట్టాడంట, రైలు కట్ట మీద కొట్టాడంట. అది అప్పుడు మా అన్న మా బావయ్య అందరు ఉన్నారు. సవాల్ కొట్టి నువ్వు నాకు పట్టుకో కావాలంటే చెప్పి ఇట్లా కొట్టాడంట. పట్టుకొని నీకేం పట్టుకుంటావు బాబా, నీవు అంత ఆ విధంగా ఉన్నావు, నేను పట్టుకుంటాను, మా చేత కావట్లేదు, మమ్మల్ని అయితే నువ్వు పట్టుకుంటావు అని అన్నారు. అన్న చెప్పాడు అన్నమాట, ఛాలెంజ్ చేశాడు అన్న, రైలు కట్ట మీద చేశాడు. అప్పుడు నేను ఆడే ఉన్నాను, నువ్వు నన్ను పట్టలేవు, చిక్కాలంటే చాలా కష్టపడకుండా చిక్కను, నీ ప్రయాసం అర్థం అని అన్నాడంట. అని సవాల్ కొడుతుంటే పోలీసులు నిలబడి చూసేవాళ్ళు అంటే, నిలబడి చూసేవాళ్ళు, గన్ గన్ పెట్టుకొని బైనెట్ పెట్టుకొని ఇట్లా చూసుకొని ఉండేవాళ్ళు. ఏంది ఏం చెప్తావు చరిత్ర నాయన, స్టువర్ట్పురం అని ఒక చరిత్రగా మార్చేశాడు. అసలు ఈ స్టువర్ట్పురంలో అంటే మీకు తెలిసినంత వరకు స్టువర్ట్పురం అనేది ఎక్కువగా దొంగలు ఉండడానికి ఎందుకు ఆ ప్లేస్ అట్లా అయింది? అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మా ఊరిని స్టువర్ట్పురంగా దొంగలు ఉన్నారనని కొంతమందిని ఏమన్నా మన సీతానగరానికి, కొంతమందిని ఏమో మన కావలి పెట్టకుండా, కొంతమంది స్టువర్ట్పురము మళ్ళా మద్రాసుకి అట్లాగా సెటిల్ చేసేసి పెట్టేసేసారు. గౌరవ ఎవరు తెల్లదొరలు. ఆ తెల్లదొరలు చేసిన దాని గురించి కొంతమందికి దొంగల్ని కొంచెము ఒక లైన్లో పెడదామని చెప్పి చూశారు. చూసి 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 దేవుడు దయవల్ల ఏసే దయవల్ల ప్రార్థనలు చేసి అది చేసి దేవుడు వేసే దేవుని బిడ్డ మా ఊరు వచ్చి ప్రార్థనలు చేసి స్టువర్ట్పురం ఇంత చండాలంగా ఉందని ఎంతమంది అనుకుంటున్నారు అని ప్రార్థనలు చేసి దేవుని బిడ్డలు ప్రార్థనలు చేసి మా ఊరిని మారిస్తే ఇప్పుడు కొంతమంది బిడ్డలు ఉద్యోగాలు చేసుకొని కలెక్టర్ల పెద్దలు చెడ్డ పేరు తీసి ఇప్పుడు చదువుకుని పిల్లకాయలకు ఉద్యోగాలు ఇవ్వట్లా. అయితే స్టువర్ట్పురంలో ఒక మూక ఉండేది, ఒక దాదాపుగా ఒక 250 మూక ఉండేది, 250 ఉండేది. వీళ్ళు ఏదన్నా దొంగతనానికి పూనుకుంటే ఖచ్చితంగా జరిగి ఎవరికి తెలియకుండా ఎక్కడెక్కడ వేరే ఊర్లలో చేసుకొని ఎవరికి తెలియకుండా వచ్చేటోళ్ళు స్టువర్ట్పురం వాళ్ళు దొంగతనం చేసే విధానమే వేరు అని అంటారు కదా, ఎందుకు అట్లా ఆ పేరు వచ్చింది? ఆ విధానం అంటే ఆ కన్న వేసేది ఎవరు తెలియదు, ఎవరు చేత కాదు కన్న వేయటం. ఒక స్టువర్ట్పురం ఇరుకులకి తెలుసు, ఆ ముక్క 100 రూపాయలు తీసుకొచ్చి తెచ్చేవాళ్ళం మేమే వెళ్ళి. ఎక్కడ మన సుత్తులు గడపలకు తయారు చేస్తారు గేట్ కాడ, అడగపోతే 100 రూపాయలు ఇస్తే ఇంత ముక్క ఇచ్చేవాళ్ళు. దానితోటి ఎట్లాంటి డాబా అయినా కూడా తినేస్తారు మనం.